हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो चूसे मुंदु कोत्तगा एवरैना मन चैनल को वच्ची उंटे सब्सक्राइब चेसुकोंडी इलांटी मरेन्नो मंची वीडियोलु मन नुंची पोंदोच्चु ई रोज मन वीडियो एंटंटे అందమైనటువంటి కొండల మధ్యలో దాగి ఉన్నటువంటి ప్రకృతి అందాలను ఈరోజు మనం చూడబోతున్నాము. ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే రహస్యమైనటువంటి కొండల మధ్యలో దాగి ఉన్న వాటర్ ఫాల్స్ లాంటి చిన్న చిన్న నదులను అయితే మనం చూస్తాము. చూడటానికి అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడికైతే చాలా మంది టూరిస్టులు చూడటానికి వస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉందంటే దీని అడ్రస్ అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోని ఎలా ఉందో కామెంట్లో మీరు తెలియజేయండి. దీని గురించి ఇంకా నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ చిన్న కుంట, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి చిన్న కుంట ఇది. ఇలాంటివి ఇంకా పైకి వెళ్తే 4 ఉన్నాయి. దీని తర్వాత మనం వాటిని కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పైనుంచి వచ్చిన వాటర్ అన్నీ ఇక్కడ ఈ చిన్న కుంటలో నిల్వ ఉంటాయి. ఇదైతే చిన్న కుంట, చేపలు అయితే చాలా ఉన్నాయి ఇందులో. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఈ ప్రకృతి చాలా పచ్చగా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా ముందు ముందు మనం వాటిని కూడా చూస్తాము. ఈ ప్లేస్ని అయితే దగ్గరికి వెళ్ళేంత వరకు ఇంత అందంగా ఉంటుందని ఎవరు కూడా ఊహించినారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఈ రాళ్ళ మధ్యలో చిన్న చిన్న చెట్లు. ఇక్కడ ఈ రాళ్ళకు ఉన్నటువంటి పాచి అయితే చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ఏమాత్రం జారినా కూడా పెద్ద పెద్ద రాళ్ళ మీద పడతాం వచ్చి. చూడటానికైతే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పైన ఉన్నటువంటి పచ్చదనం, చెట్ల పచ్చదనం. ఇంకా ముందుకు వెళితే ఇంకా చూడవలసిన ప్లేస్లు అయితే చాలా బాగున్నాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ముందు ముందు ఇంకా అద్భుతంగా ఉంది వీడియో. వాటర్ అయితే చాలా అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే మంచి లొకేషన్ ఇది, చూస్తున్నారు కదా ఈ వాటర్. ఇక్కడ వచ్చేసి ఈ లొకేషన్, ఈ క్లైమేట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. అయితే ఇంకా పైన కూడా ఉంది చూడడానికి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ లొకేషన్ అయితే మనం ఇందాక చూసినటువంటి ఒక చిన్న కుంట పైకి వచ్చిన తర్వాత ఈ అందమైనటువంటి లొకేషన్ అయితే ఉంది. ఇక్కడ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ లాగా పడుతూ ఉంటాయి, అంటే వాటర్ ఫాల్ లాగా. ఇక్కడ దీని కింద కూర్చున్నప్పుడు అయితే చాలా అంటే చాలా మంచి అద్భుతమైన అనుభూతి కలిగింది నాకైతే. ఎక్కడో హిమాలయాలకి వెళ్ళినటువంటి అనుభూతి అయితే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిసేపు మనకు కలుగుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఒక కోణం అయితే చూసాం కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనం కూడా ఇందాక ఈత కొట్టినాం దాంట్లో. అట్లాంటిదే ఇంకొకటి పైన ఉందంట, అది ఎలా ఉందో చూద్దాం మరి. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇది ఎలా ఉందంటే. అంత కొండ ప్రాంతం, చెట్లు బాగా అంటే గుంపు ఉన్నటువంటి చెట్లు. ఇక్కడ ఎలా ఉందో అలాంటిదే ఇంకోటి చూద్దాం రండి మరి. ఇంకొకటి ఇక్కడ చూస్తే వాటర్ కిందికి పోతా ఉన్నాయి చూడండి ఒకసారి. చాలా బాగుంది. ఇక్కడ పైనుంచి మనం ఇందాక ఉన్నటువంటి దాంట్లో కొలంలోకి నీళ్ళు అయితే పోతా ఉన్నాయి. చూస్తే
ఇక్కడ ఉంది అలాంటిది ప్లేస్ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా బైక్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఇందాక చూసాం కదా అక్కడ ఒక కొలను అంటే రెండో దానికి పైకి వెళ్దామని చెప్పాం కదా అది రెండోది ఇది అంటే దానంత క్లారిటీగా అయితే ఉండాయి కానీ వాటర్ మనం దిగడానికి ఈత కొట్టడానికి అయితే అంత నీట్గా లేవు చూడటానికి అయితే ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేస్ కూడా చాలా బాగుంది అబ్బా ఇంకా ముందుకు వెళ్దాం మనం ఏముందో చూద్దాం నల్లమల్ల ఫారెస్ట్ లో సాహసాలు చేసినట్టు ఉంది మనం గుంపు చెట్ల మధ్యలో పోతా ఉన్నాం చూశారు కదా ఎంత గుబురుగా ఉన్నాయో చెట్లయితే దారి ఎక్కడికి పోతుందో కూడా అర్థం కాలే ఇక్కడే అన్నట్టుందా ఇక్కడ కూడా ఏరియా చాలా బాగుంది రే చాలా బలైంది లొకేషన్ బాబా బాబా ఇక్కడ చూద్దరా ఏమున్నా చూడు లొకేషన్ అయితే సూపర్ అబ్బా అసలు వండర్ఫుల్ ఇంకా వాటర్ చూడండి ఒకసారి ఎలా దుంకుతున్నాయో పై నుంచి ఇక్కడైతే వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయబ్బా మనం కింద ఇందాక దిగింది కదా దాంట్లో మాదిరే ఉన్నాయి ఇక్కడ కూడా వాటర్ చూడడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇందులో కూడా ఎటువంటి సందేహం లేకుండా ఈత అయితే కొట్టచ్చు ఇలాంటి దాదాపు మూడు ఉన్నాయంట ఇలాంటివి ఇలాంటి చిన్న బావులు ఇది మనం చూసేది ఇది మూడోది అనుకుంటా ఇది ఇంకా పైన కూడా ఒకటి ఉంది అనుకుంటా ఇది ఇప్పుడు మనం చూసేది మూడోది ఇది ఇదైతే చాలా లోతు ఉందబ్బా మనం ఇందాక కొట్టినది అంటే లోతు తక్కువ ఉంది అది ఇప్పుడు మనం చూసేది అయితే చాలా లోతు ఉంది ఇది వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇందాక మనం రెండో బావిని అయితే చూసాం కదా చాలా బాగుంది అది కూడా ఇంకా మనం ఇట్లా పైకి వెళ్తే ఇంకొక బావి వస్తుందంట మూడోది దాన్ని కూడా చూద్దాం ఇప్పుడు వెళ్ళి మనం ఎలా ఉందో రండి ఇక్కడ జారి పడతారేమో ఇక్కడ జాగ్రత్త జారుతారు ఇక్కడ కిందికి చెట్లు చూడండి అసలు ఎంత గుబురుగా ఉన్నాయి గుంపుగా ఉన్నాయి చాలా కదా అసలు ఇక్కడ దారి ఉన్నట్టుగానే కనపడలే ఇటా ఇటానా అసలు ఇక్కడ దారే లేదబ్బా ఇక్కడ అసలు దారే లేదు కూర్చొని పోవాలి చూసారా పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ కూర్చొని వెళ్ళాలి ఇంకా ఫుల్ ఫారెస్ట్ ఏరియా మాదిరి ఉంది ఇది ఫారెస్ట్ ఏరియా కాదు ఫారెస్ట్ ఏరియానే అనుకోండి
మొత్తానికైతే వచ్చాము దగ్గరికి. జాగ్రత్త, దగ్గరికి అయితే వచ్చాము. అసలు ప్లేస్ అయితే చాలా బాగుందబ్బా. ¿Verdad?